హాయ్ అండి వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ మన గరీబ్ రెసిపీస్లో ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం డ్రై ఫ్రూట్ కస్టర్డ్ చాలా హెల్దీ అండ్ ఎనర్జెటిక్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో ఇలా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టారంటే ఎండ వల్ల వచ్చే నీరసం అలసట లాంటివన్నీ దూరమై వంటికి అవసరమైన బలం కూడా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి ఈ సగ్గుబియ్యంలో నీళ్లను వేసుకొని ఒక రెండు సార్లు నీటుగా కడిగి తీసుకోండి ఇలా కడగడం వలన సగ్గుబియ్యం పైన ఏమైనా దుమ్ము లాంటివి ఉన్నా క్లీన్ అయిపోతాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత తగినన్ని నీళ్ళని వేసుకొని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి ఒక రెండు గంటలైనా నానబెట్టుకోవాలండి నేను ఇక్కడ రెండు గంటల వరకు నానబెట్టాను సగ్గుబియ్యం అయితే చక్కగా నానిపోయాయి చూడండి ఎంత మెత్తగా నానిపోయాయంటే నేను మీకు చూపిస్తాను ఇలా ప్రెస్ చేసినప్పుడు చూడండి ఎలా పిండి పిండిగా అయిపోతుందో అంటే మెత్తగా అన్నమాట ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలోని వాటర్ని అంతా తీసేసి పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు పాలని తీసుకోండి ఈ పాలు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు మీ దగ్గర ఏ పాలు ఉంటే ఆ పాలను తీసుకోవచ్చండి ఈ పాలల్లో ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాము ఈలోపు మనము ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి రెండు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని హాఫ్ కప్పు వరకు పాలను వేసుకొని ఈ కస్టర్డ్ పౌడరు పాలల్లో బాగా కలిసేలా కలుపుకుందాము ఉండలేమి లేకుండా ఇలా చక్కగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి ఈలోపు మనకు ఇక్కడ పాలు కూడా మరగడం మొదలయ్యాయి ఇందులోకి మనం నానపెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము చాలా తొందరగా ఉడికిపోతాయండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే సరిపోతుంది చూడండి సగ్గు బియ్యం అనేది ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇలా ఉడికించుకున్న ఈ సగ్గు బియ్యంలోకి మనం ఇప్పుడు పంచదారని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కప్పు పంచదారని వేస్తున్నానండి మనం తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ పంచదారని ఇలా కలుపుకుంటూ కరిగించుకుందాము చూడండి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయింది కదా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ మిక్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఇలా ఒక చేత్తో కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసుకుంటూ ఇంకొక చేత్తో ఇలా కలుపుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి సరిపోతుంది ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత లైట్గా బబుల్స్ వస్తున్నాయి కదా చూడండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ పైన మూత పెట్టేసి కస్టర్డ్ మిక్స్ని పూర్తిగా చల్లారేంత వరకు అలాగే పెట్టేసుకుందాము ఎప్పుడైనా సరే కస్టర్డ్ మిక్స్ని మనం ఇలా మూత పెట్టే చల్లారించుకోవాలండి అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది రెసిపీ అనేది చూడండి ఇది కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న కస్టర్డ్ మిక్స్లోకి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేస్తున్నానండి హాఫ్ టీ స్పూన్ వరకు ఎసెన్స్ని వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడినైనా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి పావు కప్పు వరకు కట్ చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు బాదం పప్పు పలుకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను సేమ్ క్వాంటిటీలో పిస్తా పలుకుల్ని కూడా యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎండు ద్రాక్ష అండి దీన్ని కూడా పౌకప్పు వరకు యాడ్ చేస్తున్నాను అలాగే కరువుజ గింజల్ని కూడా పౌకప్పు వరకు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు టూటీ ఫ్రూటీ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ తీసుకున్నానండి దీన్ని కూడా ఒక పౌకప్పు వరకు యాడ్ చేసుకోండి వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకు డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనము ఒక రెండు మూడు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము అలాగే రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీస్తున్నానండి చూడండి చాలా బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు మనము ఈ ఫ్రూట్ కస్టర్డ్ని డ్రై ఫ్రూట్ కస్టర్డ్ని చిన్న చిన్న బౌల్స్లోకి తీసుకుందాము ఇలా బౌల్స్లోకి తీసుకున్న తర్వాత వీటిపైన డ్రై ఫ్రూట్స్ కొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకున్నట్లయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా పెరిగిపోతుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ పిస్తా పిస్తాపప్పునైతే వేశాను మధ్యలో చెర్రీ ఫ్రూట్తో గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి